नमस्ते नेनु चंदना वेलकम टू एलआरटी न्यूज मुंदुगा हेडलाइंस चूद्दाम। जिल्लालो कुरुस्तुन्न भारी वर्षालकु प्रजलु अप्रमत्तंगा उंडालन अदनपु कलेक्टर अंजय्य कलेक्टरेट लो 24 गंटल कंट्रोल रूम एर्पाटु। వింత వ్యాధితో బాధపడుతున్న చందుర్తి మండలం జోగాపూర్కు చెందిన కిరీట మల్లారం మూలవాగు పొంగి పొర్లడంతో సంతోషం వ్యక్తం చేసిన గ్రామ రైతులు భారీ వర్షాలకు చిద్రమైన పేద బ్రతుకులు ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్లో దినసరి కూలీల దుర్భర జీవితం పర్యావరణ ప్రేమికుడు సుద్దాల గ్రామానికి చెందిన ప్రకృతి ప్రకాష్కు గౌరవ డాక్టరేట్ వేములవాడ రాజన్న సన్నిధిలో శ్రీ సీతారామచంద్ర స్వామికి విశేష పూజలు నిర్వహించిన ఆలయ అర్చకులు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా బోయినపల్లి మండలం కోదురుపాక గ్రామానికి చెందిన జానపద కళాకారుడు కత్తెరపాక శ్రీనివాస్ రూపొందించిన జానపద వీడియో ఆల్బం సీడీని చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ एमपीपी जेडपीटीसी लतो कलिसी आविष्करिंचारु। अनंतरं वीडियो सांग ने लैपटॉप लो चूसी विडुदल चेसारु। वीडियो आल्बम सांग लो नटिंचना नृत्यकारुलनु नटी नटुलनु गायकुलनु टेक्नीशियनलनु एमएलए अभिनंदिंचारु। ई संदर्भंगा एमएलए मात्लाडुतू मुख्यमंत्री केसीआर चेपट्टिन हरितहारं की मद्दतुगा राज्यसभा सभ्युडु जोगिनिपल्ली संतोष कुमार मोदलुपेट्टिन ग्रीन चालेंज नि देश विदेशालालो पाटिस्तुन्नारनि नेडु ट्विटर इंडिया ट्रेडिंग लो రెండవ స్థానం ఆక్రమించిందని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా భారతదేశంలోని ప్రముఖులు భాగస్వాములు అవుతున్నారని అన్నారు। నియోజకవర్గంలోని కళాకారులు తమ కళారూపాలతో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కాన్సెప్ట్ ని ప్రజలకు తెలిసేలా చేయాలని సూచించారు। ఈ కార్యక్రమంలో ఎంపీపీ పర్లాపల్లి వేణుగోపాల్, జెడ్పీటీసీ కత్తెరపాక ఉమాకొండయ్య, వైస్ ఎంపీపీ కొనకటి నాగరాజ్, కళాకారులు కత్తెరపాక శ్రీనివాస్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు। బోయినపల్లి మండలం కొదురుపాకకు చెందిన సంబంధించినటువంటి ప్రముఖ జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాణించినటువంటి డాన్సర్ సింగర్ కత్తెరపాక శ్రీనివాస్ గారి నేతృత్వంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ జై హో అనేటువంటి సీడీని ఒక అద్భుతమైనటువంటి వీడియో అండ్ ఆడియో ఆల్బమ్ని ఇప్పుడే ఆవిష్కరించడం జరిగింది। ఈ సందర్భంగా గౌరవ జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు రాజ్యసభ సభ్యులు కుదురుపాక బిడ్డ చొప్పదండి నియోజకవర్గానికి అండదండ మరి వారు తలపెట్టినటువంటి మహోన్నతమైనటువంటి చాలా చక్కని దేశంలో ఏ రాజ్యసభ సభ్యుడు గాని ఎంపీ గాని మరి ఏ ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి ప్రోగ్రామ్ కేసీఆర్ గారు ఇచ్చినటువంటి స్ఫూర్తి మేరకు అర్ధహారంటువంటి ప్రోగ్రామ్ ని యావత్ రాష్ట్రవ్యాప్తంతో పాటుగా మరి దేశ ఆవిష్కరించారు। మరి శ్రీనివాసను ఈ సందర్భంగా అభినందిస్తూ ఈ పాటను వీక్షించేటువంటి యూట్యూబ్ లో వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా వీక్షించి మరి దానికి లైక్ కొట్టి షేర్ చేసి మీ వంతు బాధ్యత అందరూ కూడా ఇది చూసినటువంటి వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా ఒక్కొక్క వ్యక్తి మూడు మూడు మొక్కలను నాటి మరి ఏదైతే సంతోష్ కుమార్ ఇచ్చినటువంటి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ని భాగంలో మీరు అందరూ పాల్గొని మరి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మీ మిత్రులకు మీ సోదరులకు మీ బంధువులకు మరి అందరికి కూడా ఈ పిలుపునిచ్చి ప్రతి ఇంటింట బయట అంతా కూడా మొక్కలు నాటి ప్రకృతిని కాపాడాలని చెప్పి మరి భవి తరాలకు మరి ప్రాణవాయువును అందించడం అంతేకాదు ఆక్సిజన్ అందించడం మరి అంతేకాదు ప్రకృతిని సమతుల్యత అందించడం కోసం మేమంతా కృషి చేయాలని చెప్పి కోరుతూ ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి మరి ఇప్పటివరకు ఆరో విడత హరితహారం ప్రోగ్రామ్ మరి చాలా గొప్పగా సక్సెస్ అయింది। ఇవాళ సకాలానికి మే నెలలో నుంచే వర్షాలు పడతా ఉన్నాయి, ప్రకృతి సమతుల్యత చాలా వరకు మారింది, ఇంకా భావి తరాలందరూ కూడా ఈ ప్రకృతి సమతుల్యత నిరంతరం కొనసాగాలంటే చెట్లను నాటి మరి భావి తరాలను రక్షించాలి, ప్రాణవాయువును సర్వకోటికి అందించాలి, సర్వ మానవాళికే కాదు సర్వ జీవకోటికి ప్రాణవాయువును అందించేది చెట్టే కనుక చెట్టే ప్రాణాధారం కనుక అందరూ చెట్లను నాటండి పర్యావరణాన్ని రక్షించండి। చందుర్తి మండలం జోగాపూర్ గ్రామానికి చెందిన గొంటి కిరీట మెదడుకు సంబంధించిన సిరం డిఫెక్ట్ అనే వింత వ్యాధి బారిన పడి ప్రాణాలతో పోరాడుతోంది।
కిరీటకు ఆర్థికంగా సహాయం అందించి వైద్య చికిత్సకు ఆపనహస్తం అందించాలని సభ్యులు వేడుకుంటున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం జోగాపూర్ గ్రామానికి చెందిన గొంతు కిరీట 14 సంవత్సరాల మాయి ఇంటి దగ్గర ఆడుకుంటూ ప్రమాదవశాత్తు జారి పడిపోవడంతో కుటుంబ సభ్యులు ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించి వైద్యం అందించారు. కాగా కిరీటకు మెదడుకు సంబంధించిన పెద్ద వ్యాధి సోకిందని వైద్యులు తేల్చి చెప్పారు. చికిత్స కొరకు 5 లక్షల వరకు వైద్యులు సూచించారు. కిరీట తల్లి చిన్నప్పుడే చనిపోగా తండ్రి మరో వివాహం చేసుకోవడంతో పెద్దమ్మ వద్ద ఉంటుంది. కిరీటను ఆర్థికంగా ఎవరైనా దాతలు వైద్యపరంగా ఆదుకోవాలని స్థానికులు కుటుంబ సభ్యులు కోరుతున్నారు. గత 4 రోజులుగా కురుస్తున్న వర్షాలకు ములుగు జిల్లా లోతట్టు ప్రాంతాలు పూర్తిగా మునిగిపోయాయని ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టి సారించాలని ఎమ్మెల్యే సీతక్క విజ్ఞప్తి చేశారు. ములుగు జిల్లా కలెక్టర్ స్థాయి నుండి అటెండర్ స్థాయి ఉద్యోగుల వరకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వరద బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సహాయక చర్యల్లో పాల్గొన్నారని ఎమ్మెల్యే సీతక్క వారికి ధన్యవాదాలు తెలిపారు. ములుగు జిల్లాలో గోదావరి నది సుమారు 100 మీటర్ల వరకు పారుతుందని, చాలా ఇళ్ళు వరదలో మునిగిపోయాయని, కరకట్ట కట్టాలని సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు. ఇక్కడనే అసెంబ్లీ చేద్దాం, దాంట్లో ఏం లేదక్క, వచ్చాం తగ్గినాక ఎందుకంటే అది మెయిన్ కదా అక్క. గత 4 రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాల యొక్క వరద ఉధృతి ఆల్రెడీ మా వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఉండి ములుగు జిల్లాలోనే మరి ప్రవహించేది గోదావరి పరివాహక ప్రాంతం. అక్కడ దేవాదుల నుంచి మొదలు పెడితే, తుపాకులగూడెం దేవాదుల నుంచి మొదలు పెడితే ఏకే మల్లారం వరకు దాదాపుగా 100 కిలోమీటర్ల గోదావరి ప్రవహించే ప్రాంతం మన ములుగు నియోజకవర్గం ములుగు జిల్లాలో ఉన్నది. అయితే ఈరోజు ఇంత ప్రమాదం ఎందుకు వస్తుందంటే, ఇక్కడ కరకట్ట కూడా అంటే ఆ కట్టినటువంటి మట్టి కట్ట కూడా సరిగా లేదు. కరకట్ట కట్టాలని గతంలో అనేక సార్లు కూడా మనం ప్రభుత్వానికి విన్నపం చేసినాము. ముఖ్యమంత్రి గారి దగ్గర ఫైల్ ఉంది. ఇవో నీళ్ళు వస్తాయి, వరద వస్తాయి, ఈ రకమైనటువంటి ఇబ్బంది మనకు. ఇవాళ ఇండ్లన్నీ కూడా గతంలో కూడా అనేక సార్లు మునిగిపోయినటువంటి పరిస్థితి. ఇప్పుడేమో కాళేశ్వరంలో మరి 9,60,000 క్యూసిక్ మీటర్ల వాటర్ వదిలినట్టుగా సమాచారం రావడంతో ఇక్కడ జిల్లా యంత్రాంగం కానీ, అఫీషియల్స్ కానీ, మా యొక్క కార్యకర్తలు కానీ, మీడియా కానీ అందరూ ప్రజల్ని అప్రమత్తం చేయాలని ఈ రకంగా మేము ఏటు నాగరంలో ఉన్నాం. ఇప్పుడు తర్వాత ఏటు నాగరం మండలంలో మరి మన రామన్నగూడెం కానీ, రామ్నగర్ కానీ, అటు కంతరిపల్లి కానీ, అటు మంగపేట కూడా ముంపునకు పుష్కర ఘాట్ మొత్తం కూడా కొట్టుకుపోతున్నటువంటి పరిస్థితి. మంగపేట మండలానికి కూడా, మండల కేంద్రానికి కూడా ఎఫెక్ట్ అయ్యే ప్రమాదం ఉందని తెలియడంతో మేము ఇక్కడికి వచ్చి ప్రజలందరినీ కూడా ఎక్కడికక్కడ అధికారులు, పోలీసు సిబ్బంది, పోలీసు అధికారులు, రెవెన్యూ అధికారులు అప్రమత్తం చేసి బస్సులు ఏర్పాటు చేసి సురక్షితమైనటువంటి ప్రాంతాలకు తరలిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ప్రభుత్వం కూడా ఆలోచించాలి, వరదలు వచ్చినప్పుడు మునిగిపోయేది ఈ ప్రాంతాలు, కానీ మళ్ళీ కనీసం తాగడానికి కూడా నీళ్లు దొరకని పరిస్థితి కూడా ఈ ప్రాంతాలు. ముఖ్యంగా ములుగు నియోజకవర్గానికి, ములుగు జిల్లాకు ఒక ప్రత్యేకమైన పరిస్థితి. 100 కిలోమీటర్లు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి గోదావరి పరివాహక ప్రాంతం మనం ములుగు జిల్లాలో ములుగు నియోజకవర్గంలో ఉంది. ఇవిగాక కాకతీయులు కట్టినటువంటి రామప్ప, లక్నవరం, అదేవిధంగా అటు పాతాల కొత్తగూడెం మండలాన్ని ముంచేస్తుంది. అక్కడ మా ఊర్లన్నీ కూడా, మన ఊర్లన్నీ కూడా ముందుకుపోయేటువంటి ప్రమాదం ఉంది. అదేవిధంగా ప్రతి ఊరుకు ఒక వాగు, తోగు ఇవి ఉన్నాయి. అవి కూడా పెద్ద ఎత్తున ఉప్పొంగడంతో మొత్తం గ్రామాల గ్రామాలు జలదిగ్బంధంగా ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు స్పెషల్ దృష్టి పెట్టి ఏజెన్సీ ప్రాంతాల మీద లేదా ఇట్లాంటి గోదావరి పరివాహక ప్రాంతాలు, అటవీ ప్రాంతాల మీద మరి స్పెషల్ టీమ్స్ పెట్టి వాళ్ళని సురక్షితమైనటువంటి ప్రాంతాలకు తరలించాల్సినటువంటి బాధ్యత ఉంది. కాబట్టి మరి ప్రభుత్వానికి నేను 2 చేతులెత్తి నమస్కరిస్తూ ఈ ప్రాంతాల మీద స్పెషల్ ఫోకస్ పెట్టి ఈ యొక్క గండం నుంచి ప్రతి ఒక్క మనిషిని కాపాడాలని కోరుకుంటా ఉన్నా. మా జిల్లా యంత్రాంగం, కలెక్టర్ గారు, ఎస్పీ గారు, ఏఎస్పీలు, ఆర్డీఓలు, ఎంఆర్ఓలు, ఎంపీడీఓలుతో పాటు ఇక్కడ జరిగే మంచి చెడులను కూడా ఎప్పటికప్పుడు మీడియా కూడా మరి చెప్తా ఉంది. కాబట్టి అందరం సమన్వయంతో ఇప్పుడు మా కార్యకర్తలు కానీ, యూత్ కానీ, ఎన్జిఓలు, ఇట్లా రకరకాల వాళ్ళు కూడా ఎక్కడికక్కడ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రజలకు ఎక్కడ పోయి పడేస్తే మేము ఏంటిది అనే భయం ఉంది. ఇక్కడ కనీసం ఉండడానికి ఒక గుంట స్థలం లేదు, పక్కనే ఉన్నది. ఆ స్థలం ఉన్నదంటే ఆ ప్రభు మన ఫారెస్ట్ అధికారులు ఇది మాది అని వాళ్ళు కనీసం ఇవ్వలేని పరిస్థితి. ఇక్కడ
వాగులో మునిగిపోయేటువంటి పరిస్థితి గోదావరి వస్తే. కాబట్టి ఈ విషయాన్ని మళ్ళొకసారి కూడా ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లి వీళ్ళకి పర్మనెంట్ ఇల్లు వచ్చే విధంగా కూడా నా శాసక్రం నేను కృషి చేస్తానని కూడా తెలియజేస్తూ వాళ్ళని ఈ గండం నుండి మరి సురక్షితమైనటువంటి ప్రాంతాలకు తరలించేందుకు మేము ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఈ యొక్క రోజు రాత్రి మా ప్రజలు గండం నుంచి బయటపడితే మేము అంతకంటే గొప్ప అదృష్టం మాకేమీ లేదు. చాలా భయం ఉంది, మాకు టెన్షన్ ఉంది. అందరూ కూడా మంచిగా ఉండాలని మేము కోరుకుంటూ ఈ రోజు ఈ ప్రయత్నం చేస్తాము. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. గత వారం రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలకు మల్లారం మూలవాగు పొంగి ప్రవహిస్తోంది. దీనితో గ్రామ రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ పండుగ తిరుపతి మాట్లాడుతూ మల్లారం మూలవాగు పారడంతో ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నామన్నారు. రైతాంగానికి సాగునీటి సమస్య తీరిపోయిందన్నారు. ఈ మూలవాగు నీరు వేములవాడ మీదుగా మిడ్మానేరులోకి చేరుతుంది. వారం రోజుల నుండి కురుస్తున్న వర్షానికి మా మల్లారం గ్రామం మూలవాగు ఉప్పొంగుతుంది. దీనికి మా మల్లారం గ్రామ ప్రజలు, మరి మల్లారం గ్రామ రైతులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ఈ తెలంగాణలో మన రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి కాళేశ్వరం మరి కేసీఆర్ కలలుగన్న ఈ యొక్క కలలుగన్న కాళేశ్వరం వాటర్ నీళ్లతోని మరి కేసీఆర్ కలలుగన్న తెలంగాణలో ఎంతో అద్భుతంగా ఇది ఈ వర్షాలకు భారీ మరి చెరువులు కుంటలు నిండి ఉప్పొంగుతున్నాయి. కాబట్టి మరి కేసీఆర్ కలలుగన్న స్వరాజ్యం ఈరోజు ఇలా నెరవేరుతుంది. దీనికి మరి మా ఎమ్మెల్యే రమేష్ బాబు గారు కూడా ఎంతో ఆయనకు ఎంతో కళలు కన్నాడు. కాబట్టి ఆయన కళ కూడా నెరవేరుతుంది. మరి మా రాష్ట్ర ప్రభుత్వం తరఫున, మరి మా మల్లారం గ్రామం తరఫున గ్రామ ప్రజలకు, మరి రైతులందరికీ ఈ యొక్క వర్షం వలన మరి గ్రౌండ్ వాటర్ కూడా అధికంగా పెరిగే అవకాశం ఉంది. మరి ఈ యొక్క మూడు నాలుగు పంటలకు ఎండ విధంగా ఈరోజు ఇప్పుడే మరికొద్ది క్షణంలో ఈ పెద్దవాగు రావడం కూడా ఎంతో సంతోషకరంగా ఉన్నది. దీనికి మరి మా అందరి గ్రామ ప్రజల తరఫున అందరూ మంచి సుఖ సంతోషాలతో మరి అందరూ నిండు ఆరోగ్యాలతో ఉండాలని ఆ యొక్క దేవుని కోరుకుంటున్నాను. దేశమంతా 74వ స్వాతంత్ర దినోత్సవ సంబరాలు అంబరాన్ని అంటిపోతున్న వేళ పేదవాడి బతుకులు నీటిపాలయ్యే కదా. ఎడతెరిపి లేని వానలకు గుడిసెలోకి వరద వచ్చి తిండి సామాన్లన్నీ నీటిపాలయ్యాయి. అర్ధరాత్రి పేద బ్రతుకులు రోడ్డున పడ్డాయి. చిన్నపిల్లలు, వృద్ధులతో సహా అందరూ ఆ వాన నీటిలోనే జీవనం సాగించారు. వీరి విదారకర దృశ్యాలను చూస్తే పలువురిని కంటతడి పెట్టిస్తుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ గ్రామం గత 40 సంవత్సరాల నుండి బ్రతుకును దినసరి కూలీలుగా పనిచేస్తూ జీవిత నావను నడుపుతూ అతి దుర్భరమైన జీవితం గడుపుతున్న పేదల బ్రతుకు చిత్రం కనబడుతోంది. ఎన్నో ఏళ్లుగా ఈ ఊరిలో జీవిస్తున్నాం, కానీ మాకు భూములు లేవు, ఇల్లు లేవు, మా బ్రతుకు ఇంతేనా అని మహిళలు కంటతడి పెట్టుకున్నారు. రోజు దినసరి కూలీ చేసుకుంటూ వారు సంపాదించిన కొద్దిపాటి పైసలతో తినడానికి తిండి గింజలు తెచ్చుకుంటే అవి వరద నీటిలో కలిసిపోయాయని కంటతడి పెట్టుకున్న మహిళలను, పిల్లలను చూస్తే హృదయం చలించిపోతుంది. ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రం ఓట్ల కోసం మా గుడిసెల్లోకి వస్తారు, ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో మాత్రం మమ్మల్ని పట్టించుకునే నాథుడే ఉండడు అని ఆ నిరుపేదలు కన్నీరు మున్నీరుగా విలపించారు. ప్రభుత్వాలు స్పందించి ఇలాంటి పేదల బతుకులు మార్చే ప్రయత్నం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నిజానికి ప్రభుత్వం అందించే డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు నిజమైన అర్హులు వీరే. అధికారులు స్పందించి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి వీరి బతుకులు బాగుపరచాలని మా ఎల్ఆర్టి న్యూస్ విన్నపం.
మాది వెంకటపురం గ్రామం. ఇక్కడికి చాలా చాలా ఏం లేవచ్చి. నాలుగు రోజుల నుంచి వర్షం పడుతుంది. వర్షం పడుతుంటే ఇట్లా మెల్లగ మెల్లగా వస్తుంది అని చెప్పనుకున్నాం. కాకపోతే సార్ పండుగటి రాత్రి సడన్గా వరద పురుగు పాములు వచ్చింది. పిల్లలు కొంతమంది తిన్నారు, కొంతమంది తినలేదు. వచ్చింది వాన చెప్పి మళ్ళీ రాత్రికి ఇట్లా రాత్రి వేసి చూసేవారికి మొత్తం గురిసెలను నిండిపోయినాయి. బియ్యం దర్శించి లేడు, మనకు మన పడివారు లేరు, ఇవ్వలు లేకుండా చేస్తున్నారు. ఇక్కడన్నా మీకు దయచేసి ఈ ప్రభుత్వం కానీ ఈ గవర్నమెంట్ కానీ మమ్మల్ని పట్టించుకుంటే మేము ఏడన్నా మమ్మకి ఇంత ఎక్కడన్నా స్థలం చూపించినా అక్కడ ఉండు, ఇక్కడ నీళ్ళల్లో మా మడుగులలో ఉండు, పిల్లలు జిల్లలు కొనుకుడు చేసుడు, మేము మమ్మల్ని పట్టించుకుని నాయకులు లేరు సార్. మీరు దయచేసి గవర్నమెంట్ పట్టించుకోమని ప్రభుత్వం పట్టించుకుని వేడుకుంటున్నాను. పర్యావరణ ప్రేమికుడు ప్రకృతి ప్రకాష్ కు గౌరవ డాక్టరేట్. కొనరావుపేట మండలంలోని సుద్దాల గ్రామానికి చెందిన ప్రకృతి ప్రకాష్ నిస్వార్థంగా తన వంతు బాధ్యతగా నిరంతరం పర్యావరణ పరిరక్షణకై పాటుపడుతున్నందుకు కర్ణాటక రీజన్ గ్లోబల్ డాక్టర్ ఎం రామచంద్రం చేతుల మీదుగా గ్లోబల్ హ్యూమన్ పీస్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్తో ప్రకాష్ ను సత్కరించారు. చెట్ల క్రింద రాలిపడ్డ 8 లక్షల విత్తనాలను ఏరి వాటిని అడవి సంరక్షణ కోసం వాటిని అడవిలో చల్లినందుకు వేసవిలో అడవిలో ఆకలికి తల్లడిల్లుతున్న కోతులకు ఆహారాన్ని అందించి వాటి ఆకలి తీర్చినందుకు వేసవిలో బస్సుల్లో ప్రయాణికులకు కూల్ వాటర్ ద్వారా దాహం తీర్చినందుకు అభాగ్యులకు ఆసరాగా అండగా నిలిచినందుకు సామాజిక సేవకే ఇప్పటివరకు 6 లక్షలు తన సొంత ఖర్చుతో నిస్వార్థంగా సామాజిక సేవ చేసినందుకు ప్రకాష్కు గతంలో జాతీయ స్థాయి అంబేద్కర్ అవార్డు, ఏపీజే డాక్టర్ అబ్దుల్ కలాం ఎక్సలెన్స్ అవార్డు, జాతీయ యూత్ ఐకాన్ అవార్డులు, నేను సైతం జాతీయ స్థాయి అవార్డులు పొందిన ప్రకాష్ సేవా కార్యక్రమాలను గుర్తించిన గ్లోబల్ హ్యూమన్ పీస్ యూనివర్సిటీ వరల్డ్ పునర్వసు నక్షత్రం సందర్భంగా వేములవాడ పుణ్యక్షేత్రమైన రాజన్న సన్నిధిలో ఆదివారం ఉదయం శ్రీ సీతారామచంద్ర స్వామికి ఆలయ స్థానాచార్యులు అప్పల భీమన్న ఆధ్వర్యంలో స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. శ్రీ సీతారామచంద్ర స్వామి జన్మ నక్షత్రం పునర్వసు కావడంతో స్వామివారికి పంచోపనిషత్ స్వరాభిషేకం, నారికేళ తీర్థం, పుణ్యజలాలతో స్వామివారికి అభిషేకించారు. స్థానాచార్యులు అప్పల భీమన్న, వైష్ణవ అర్చకులు విజయసారథి ఆధ్వర్యంలో స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. ప్రతిష్ఠితం తస్మాత్ ధర్మం పరమం వదంతి.
నాలుగు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సహాయం కోసం డైల్ 100కి ఫోన్ చేయాలని వేములవాడ పట్టణ ఇన్స్పెక్టర్ వెంకటేష్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. జిల్లాలో గత 3 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా కలెక్టరేట్లో 24 గంటల కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా అదనపు కలెక్టర్ ఆర్ అంజయ్య పేర్కొన్నారు. ఇవి ఎల్ఆర్టీ న్యూస్ బులెటిన్ విశేషాలు. తిరిగి ప్రసారమయ్యే ఎల్ఆర్టీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.